చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో కురిసిన భారీ వర్షానికి తిరుమనంపల్లి సమీపంలోని చెరువులోకి వర్షపు నీరు చేరడంతో చెరువులోని చేపలు కాణిపాకం రహదారిపై పొలాల్లోకి చేరాయి. దీంతో సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున చేపల కోసం పోటీ పడ్డారు. వందల మందికి పైగా ద్విచక్ర వాహనాల్లో వచ్చి పంట పొలాలపై చేపల కోసం ఎగపడ్డారు. మాది ఐరల మండలం, మాది కొత్తపల్లి గ్రామము. రాత్రి పడిన వర్షాలకి మామూలు ఎత్తుకుని చేపలు మొత్తం కైలోకి వచ్చేసి మన ప్రజలంతా కైల్లో చేపలు పడుతున్నారు. నేను పుట్టి ఒక 23 ఇయర్స్ అవుతుంది. ఇన్నేళ్ళకి గాను ఇంత వర్షం పడింది. రాత్రి పడిన వర్షాల వరకే నేను ఇంతవరకు ఎప్పుడు చూడండి. రాత్రి పడిన వర్షాలకి కైలు మొత్తం చేపలు నింపి జనాలు కూడా ఏకసకంగా వచ్చి మన చుట్టుపక్కల ఊరలు కూడా పడుతున్నారు. చేతిలో పడితే కూడా దొరికిపోతుంది. మళ్ళీ చెప్పు. అదే పోలీసు, జనాలు క్రౌడ్ ఎక్కువ, దానివల్ల పోలీస్ జీప్ కూడా వచ్చి పోలీసు కూడా చాలా ట్రాఫిక్ ఎక్కువైపోయి పోలీసు కూడా చాలా ఇది చేస్తున్నారు. అందరినీ పంపించేస్తున్నారు. ఒకవేళ ఉంటే న్యూసెస్ వల్ల బండిలో గాలి పెరగడం లేదా వాళ్ళకి అవన్నీ ఒక ఇది చెప్పి ఇంటికి పంపిస్తున్నారు అందరూ. సార్లు అదే కదా, ఇప్పుడు మీరు అక్కడికి వస్తే అందరికీ అట్లా చేస్తారు.